విజయవాడలోని భవానీపురం పంజా సెంటర్ వద్ద వివాదం చెలరేగింది. హజ్రత్ అలీ పంజా తొలగించి మటన్ షాప్ పెట్టిన స్థానిక వ్యక్తి సలీం అర్ధరాత్రి పంజాకు సంబంధించి వస్తువులను తొలగించి మటన్ షాప్ వస్తువులను అక్కడ ఉంచడంతో ఆందోళన చేస్తున్నారు ముస్లిం వర్గాలు. ఆ స్థలం తనదేనంటూ నకిలీ పత్రాలు సృష్టించాడంటూ ముస్లిం నేతలు ఆందోళన చేపట్టారు. ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన పంజాను తొలగించడంపై ముస్లిం వర్గాలు ఆందోళన చేస్తూ సలీం ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. హలో బాబు, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ ఓకే. విజయవాడ నగరంలో గాంధీ మమా సెంటర్ దగ్గర ఉన్నటువంటి హజరత్ ముర్తుజా అలీ పంజా, మౌలా అలీ పంజా రాత్రి దొండగులు ధ్వంసం చేసి దానిపై ఉన్నటువంటి సామాన్లన్నీ రోడ్డు మీద చేసేసి పంజాలో తాగడం, అట్లాగే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడటం, తెల్లవారిన అక్కడ మటన్ షాప్ నిర్మించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ విధంగా గొడవలు లేపడానికి కావాలని చేసినటువంటి ప్రయత్నాలుగా ఉన్నాయి. కాబట్టి విజయవాడ నగరంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా తక్షణమే చర్యలు తీసుకొని ఆ పంజాన్ని యథావిధి స్థానంలో పెట్టాలని చెప్పి కోరుతున్నాం.